సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా 2015 ఆగస్టు 7వ తారీఖున రిలీజ్ అయింది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా అల్టిమేట్ లెవెల్లో రికార్డులను సాధించింది. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసి మొదటిసారి నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ పై కలెక్షన్ల దండయాత్ర చేసిన ఈ సినిమా సమాజం పైన కూడా ఎంతో ప్రభావం చూపించింది. సొంత ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా రాజకీయ నాయకులు, టాప్ డైరెక్టర్ల చేత ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, కొంతమంది స్టార్ హీరోలు కూడా తమ సొంత ఊళ్ళని దత్తత తీసుకున్నారు. అంతలా ఈ శ్రీమంతుడు సినిమా సమాజం పైన ప్రభావం చూపించింది. అయితే ఈ శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయిన 5 సంవత్సరాల తర్వాత కూడా దిమ్మ తిరిగే రికార్డును సాధించింది. ఇండియాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలుగా హిందీ సినిమాలే ఉండేవి. మన తెలుగు వాళ్ళు బాహుబలి సినిమాతో ఆ రికార్డును బీట్ చేసి 1వ స్థానంలో జెండా పాతేశారు. అయితే కొత్త సినిమాలు కానీ కొత్త సినిమా ట్రైలర్లు కానీ యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు మన తెలుగులో వ్యూస్ తక్కువగానే వస్తుంటాయి. సరైనోడు సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయి 300 మిలియన్ వ్యూస్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా హిందీ లాంగ్వేజ్లో ఉండటంతో ఆ రికార్డు మనకు రాలేదు. అయితే శ్రీమంతుడు సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయి 70 మిలియన్ వ్యూస్ని సాధించి 1వ స్థానంలో ఉంది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో 100 మిలియన్ వ్యూస్కి చేరుకోబోతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ శ్రీమంతుడు సినిమా మరికొద్ది రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుని మన తెలుగు స్థాయిని నేషనల్ లెవెల్లో పరిచయం చేయబోతోంది. అంతేకాదు, మన టాలీవుడ్లో మొదటిసారి 100 మిలియన్ వ్యూస్ని సాధించిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డులకు ఎక్కబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్కి ఇది నిదర్శనమని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్లో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా 1వ స్థానంలో ఉండగా 2వ స్థానంలో అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం ఉంది. ఇంకా 3వ స్థానంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఉంది. శ్రీమంతుడు సినిమా సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.